నమస్తే సబీకో మీ గీత విఆర్ఆర్ ట్యూటోరియల్సే హాయ్ ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఆస్కా సెషన్ మే హమ్ సీక్నే వాలేహే కుచ్ సెంటెన్సెస్ కే బారేమే ఓ బి దఫ్తర్ రిలేటెడ్ ఎగ్జాక్ట్లీ ఆఫీస్ కే సంబంధిత్ ఈ సెంటెన్స్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళు కొంతమందికి ఆఫీస్ రిలేటెడ్గా అంటే ప్రజెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చిన డౌట్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్కి సంబంధించి కొన్ని సెంటెన్సెస్ అయితే తెలుగు వ్రాసి అడగడం జరిగింది వాటిని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి వీడియో చేయడం జరిగింది ఒకవేళ మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ప్రజెంట్ మీరు చేస్తున్న పనికి సంబంధించి వస్తున్న డౌట్స్ అన్నింటికి కూడా మీరు ఎక్కడికి వెళ్ళిన లేదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలుగులో రాసి పెట్టినట్లయితే కనుక వాటిపైన కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది చలియ సెషన్ షురు కరెండి పేహ్లా సెంటెన్స్ ఆఫీస్కు వెళ్ళేందుకు ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరా వీడియో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాము ఆఫీస్ అంటే దఫ్తర్ అంటాం దఫ్తర్ వెళ్ళేందుకు జానే కేలియే కేలియే అంటే కొరకు కోసం అని వస్తుంది అంటే వెళ్ళడం కోసం జానా అంటే వెళ్ళుట వెళ్ళేందుకు జానే కేలియే ఇప్పుడే ఇప్పుడు అంటే అబ్ ఇప్పుడే ఇప్పుడే ఆ డే ఏదైతే మనం నొక్కి చెప్తున్నామో ప్లస్ హీ యాడ్ చేస్తామండి అబీహి అబ్ ప్లస్ అబీహి ఇంటి నుండి ఇల్లు అంటే గర్ నుండి ఫ్రమ్ అంటే సే గర్ సే నికల్ గయా నిక్కల్ గయా బయలుదేరాను దఫ్తర్ జానేకే లేబీ గర్సే నికల్ గయా ఆఫీస్కి వెళ్ళేందుకు ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరాను ఐ జస్ట్ లెఫ్ట్ హోమ్ టు గో టు ది ఆఫీస్ ఐ జస్ట్ లెఫ్ట్ హోమ్ టు గో టు ది ఆఫీస్ సరే ఆఫీస్కి ఇప్పుడే బయలుదేరానని చెప్పాము అదే ఇది క్వశ్చన్లో ఎలా అడగాలి ఆఫీస్కి బయలుదేరారా అంటే స్టార్ట్ అయ్యారా ఇంతకు ముందు సెషన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎప్పుడు క్వశ్చన్ వచ్చినా కూడా మనం క్యాతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాము లేదా క్యాతో సెంటెన్స్ ఎండ్ చేస్తాము అది ముందైనా వాడచ్చు లాస్ట్లో అయినా పెట్టచ్చు మనం ఇక్కడ బయలుదేరారా అన్నప్పుడు ఫస్ట్ క్యా యూస్ చేస్తాము క్యా ఆఫీస్ దఫ్తర్కే లీయే యా ఆఫీస్కే లియ నికల్ చుకే క్యా క్యా ఆఫీస్కే లీయే నికల్ చుకే హే ఆఫీస్ కొరకు బయలుదేరారా హ్యావ్ యూ లెఫ్ట్ ఫర్ ఆఫీస్ హ్యావ్ యూ లెఫ్ట్ ఫర్ ఆఫీస్ సరే బయలుదేరాం ఇప్పుడు నేను ఆఫీస్కి చేరుకున్నాను అని చెప్పాలి నేను రీచ్ అయిపోయాను ఆఫీస్కి ఎట్లా చెప్తాము ఆఫీస్ యాజ్ యూజువల్ దఫ్తర్ ఇక్కడ కూ ఉంది కదా దానికి హిందీలో ప్రత్యయం ఏమి ఉండదండి ఇక్కడ ఆఫీసుకు స్కూలుకు లేదా ఇంటికి ఇలా ఈ కీ కే ఇలా ఏవైతే ప్రత్యాలు ఉన్నాయో అవి హిందీలో మనం ఉపయోగించము సిర్ఫ్ దఫ్తర్ కేవలం దఫ్తర్ అని మాత్రమే చెప్తాము మే మే అంటే నేను దఫ్తర్ ఆఫీస్ పహంచు గయా చేరుకున్నాను పహంచు జానా అంటే రీచ్ అయిపోవడం చేరుకోవడం పహంచుగా చేరుకున్నాను అదే స్త్రీలింగ్ అయితే పహంచు గయ్యి మే దఫ్తర్ పహంచు గయ్యి నేను ఆఫీస్కి చేరుకున్నాను ఐ రీచ్డ్ ద ఆఫీస్ ఐ రీచ్డ్ ద ఆఫీస్ నేను ఆఫీస్కి చేరుకున్నాను ఏదైనా సరే ఇక్కడ ఆఫీస్ స్కూల్ పెట్టామనుకోండి మే స్కూల్ పహుంచుగయా నేను స్కూల్కి చేరుకున్నాను మే గర్ పహుంచుగయా నేను ఇంటికి చేరుకున్నాను మే మందిర్ పహంచుగా నేను గుడికి చేరుకున్నాను జో హే వహా సిర్ఫ్ శబ్ద బదిలేగా లేకన్ సెంటెన్స్ నై బదిగా హేషా ఎస్ అయి యూస్ కర్ సక్తే ఆ సరే మరి ఆఫీస్కి చేరుకున్నాను అని చెప్పాను ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఆఫీస్కి చేరుకున్నావా రీచ్ అయ్యావా ఈ క్వశ్చన్లు అడుగుతాం సేమ్ ముందు చెప్పుకున్నట్టుగానే మనం క్యాతో స్టార్ట్ చేస్తాం క్యా దఫ్తర్ పహంచ్ గయా చూసారా దఫ్తర్ పహుంచ్ గయా అంటే నేను ఆఫీస్కి చేరుకున్నాను ఒక్క క్యా యాడ్ చేస్తున్నాం క్యా దఫ్తర్ పహుంచ్ గయా చేరుకున్నావా క్వశ్చన్ అయిపోయింది క్యా దఫ్తర్ పహుంచ్ గయా హ్యావ్ యూ రీచ్డ్ ఆఫీస్ హ్యావ్ యూ రీచ్డ్ ఆఫీస్ ఆఫీస్కి చేరుకున్నావా రావడానికి కొంచెం లేట్ అయింది ఆఫీస్కి రావడానికి నాకు కొంచెం లేట్ అయింది ఇది చెప్తాము రావడానికి అంటే అసలు ఫస్ట్ రావడాన్ని ఆనా అంటాం రావడాన్ని ఆనా వెళ్ళడాన్ని జానా అంటాము రావడం కోసం కొరకు కోసం అంటే కేలియే అని చెప్పుకున్నాం ఇప్పుడు ఆనా అనే క్రీకు కేలియే యాడ్ చేస్తాం ఆనే కేలియే ఆనే కేలియే రావడానికి కొద్దిగా అంటే కొంచెం అంటే తోడి తోడి కొద్దిగా దేర్ దేర్ అంటే లేట్ ఆలస్యం హోగయి అయింది జెంట్ చెప్పినా లేడీ చెప్పినా కూడా హో గయ్యే అని అంటాం ఎందుకంటే దేర్ అనేది స్త్రీలింగం ఆనేకి ఎక్కేలియే తోడి దేర్ గయ్యి రావడానికి కొంచెం లేట్ అయింది ఇక్కడ ఆన తీసి జాన పెట్టాం వెళ్ళడం జానెక్కేలియే తోడి హో గయ్యి అంటే వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది లేదు నిద్రపోవడానికి లేట్ అయింది నిద్రపోవడానికి ఏమంటాం మనం సోనా అంటాం సోనెక్కేలియే తోడి దేర్ హో గయ్యి నిద్రపోవడానికి కొంచెం లేట్ అయింది కానీ కే తోడి దేర్ హోగయి తినేందుకు కొంచెం లేట్ అయింది సేమ్ అక్కడ క్రీ మారుతుంది సెంటెన్స్ అలానే ఉంటుంది మీరు కూడా ఒక నాలుగైదు క్రియలు పెట్టి ఆ సెంటెన్స్ అయితే ప్రయత్నించండి ఇట్ వాజ్ ది లిటిల్ లేట్ ఫర్ మీ టు కమ్ ఇట్ వాజ్ ది లిటిల్ లేట్ ఫర్ మీ టు కమ్ నాకు రావడానికి కొంచెం ఆలస్యమైంది సరే మరి రావడానికి ఆలస్యమైందని చెప్పాము ఇప్పుడు రావడానికి ఆలస్యం అయిందా క్వశ్చన్ నేను అడుగుతున్నాను మీరు ఆఫీస్కి వచ్చేందుకు లేట్ అయింది రావడానికి నీకు ఆలస్యమైందా ఎలా అడుగుతాము ఇది కూడా క్యా యాడ్ చేస్తాము ఆనేమే యా ఆనే ఆనేకేలియే ఇక్కడ మే యూజ్ చేయొచ్చు లేదా కే లీయే వాడచ్చు ఆనేమే అంటే రావడంలో కే లియ అంటే రావడానికి అంతే జోబి యూస్ కర్సక్తే కొరక్ అయ్యే ఆనేమే దేర్ గయి క్యా సేమ్ ఆనేమే దేర్ హోగయి అంటే రావడానికి లేట్ అయింది అని క్యా యాడ్ చేస్తాం ఆనేమే దేర్ హోగయి క్యా రావడానికి ఆలస్యమైందా లేదా క్యా ముందు పెట్టి క్యా ఆనేమే దేరు హోగయి ఏంటి రావడానికి ఆలస్యమైందా కానేమే దేరు హోగయి తినేందుకు ఆలస్యమైందా సోనేమే దేరు హోగయి అంటే నిద్రపోవడానికి ఆలస్యమైందా క్యా జానేకే లే దేరు హోగయి ఏంటి వెళ్ళడానికి ఆలస్యమైందా ఇలా మనం చెప్పొచ్చు వాజ్ ఇట్ లేట్ టు కమ్ వజ్ ఇట్ లేట్ టు కమ్ ఏంటి రావడానికి ఆలస్యమైందా పాస్ట్లో చెప్తున్నాం అగలా మేనేజర్ పిలిచారు నాకు చెప్తున్నారు మిమ్మల్ని మేనేజర్ పిలిచారు సార్ మేనేజర్ అంటే ఏంటంటే ప్రబంధక్ అంటాం ప్రబంధక్ ప్రబంధక్నే బులాయే బులానా అంటే పిలువుట ప్రబంధక్నే బులాయే అంటే మేనేజర్ పిలిచారు ఆల్రెడీ పిలిచారు కనుక అది పాస్లో చెప్తున్నాము అందువల్ల నే ప్రత్యయం యాడ్ చేసాం ప్రబంధక్నే బులాయే మేనేజర్ పిలిచారు ఇక్కడ బులాయ అన్నాం అనుకోండి అది సింగులర్ అవుతుంది అంటే పిలిచాడు అని అర్థాన్ని ఇస్తుంది బులాయే పిలిచారు ప్రబంధక్నే బులాయే మేనేజర్ పిలిచారు మానే బులాయి అమ్మ పిలిచింది పాపానే బులాయి నాన్నగారు పిలిచారు ఏదైనా సెంటెన్స్ సేమ్ ది మేనేజర్ కాల్డ్ ది మేనేజర్ కాల్డ్ సార్ పిలిచారు సరే మరి మేనేజర్ పిలిచారని చెప్పాము లేదు నాకు వినిపించింది మేనేజర్ పిలిచినట్లు నేను అడుగుతున్నాను ప్యూర్ని ఏంటి నన్ను మేనేజర్ ఏమైనా పిలిచారా ఎలా అడుగుతాము ఇది కూడా సేమ్ క్యా యాడ్ చేస్తాం ఏమిటి అని వచ్చిందంటే కనుక క్వశ్చన్ క్యాతోనే స్టార్ట్ అవుతుంది క్యా ప్రబంధక్నే బులాయే క్వశ్చన్ మార్క్ పెడతాం క్యా ప్రబంధక్నే బులాయే ఏంటి మేనేజర్ పిలిచారా ప్రబంధక్నే బులాయే క్యా మేనేజర్ పిలిచారా క్యా ముందు పెట్టచ్చు లాస్ట్ పెట్టచ్చు సెంటెన్స్తో సేమ్ క్యా ప్రబంధక్నే బులాయే క్యా మేనేజర్ పిలిచారా క్యా పాపానే బులాయే నాన్నగారు పిలిచారా క్యా మా అమ్మనే బులాయే అమ్మ పిలిచిందా ఈ విధంగా చెప్తామండి డిడ్ ది మేనేజర్ కాల్ డిడ్ ది మేనేజర్ కాల్ సార్ నన్ను పిలిచారా సరే మేనేజర్ దగ్గరికి వెళ్ళాం ఆయన ఏదో అడిగారు నేను ఇచ్చిన వర్క్ ఏమైనా పూర్తయిందా లేదా అని నేను రిప్లై చేస్తున్నాను నిన్ను ఇచ్చిన వర్క్ పూర్తయిపోయింది సరే అని దానికి ఎలా చెప్తామంటే నిన్న నిన్న అంటే కల్ ఇచ్చినటువంటి పని దియా గయా దియా గయ అంటే దేనా అంటే ఇచ్చుట నిన్న ఇచ్చాము పాస్ట్లో అయింది కనుక దియా గయ కామ్ కామ్ అంటే పని పూరా హో గయా హే అయిపోయింది కల్ దియాగా కామ్ పూరా హోగయా హే నేను ఇచ్చినటువంటి పని పూర్తయిపోయింది యా కత్మ హోగయా హై పూర్తి అయిపోయింది కామ్ పులింగ్ అందుకని చెప్పి హో గయా అని చెప్పాము కల్ దియా గయా కామ్ పూరా హోగయా హే నేను ఇచ్చినటువంటి పని పూర్తి అయిపోయింది పూర్తయిందా అన్నాం అనుకోండి క్వశ్చన్ క్యా వస్తుంది కల్ దియా గయా కామ్ పూరా హోగయా క్యా నేను ఇచ్చినటువంటి పని పూర్తయిందా అంతే క్యా యాడ్ చేస్తాము ద వర్క్ గివెన్ ఎస్టర్డే హ్యాస్ బిన్ కంప్లీటెడ్ ద వర్క్ గివెన్ ఎస్టర్డే హ్యాస్ బిన్ కంప్లీటెడ్ నేను ఇచ్చిన వర్క్ పూర్తయిపోయింది చూసారా ముందు చెప్పాను మీకు క్వశ్చన్ నిన్న చెప్పిన పని పూర్తి చేశావా నాకు నేను ఏదో పని చెప్పారు మీరు నన్ను అడుగుతున్నారు నిన్న ఓ పని చెప్పాను పూర్తి చేశావా అని నిన్న అంటే కల్ ఇక్కడ ఇచ్చినటువంటి అంటే దియా అన్నం ఇప్పుడు చెప్పిన పని చెప్పడాన్ని బోల్నా బతానా అంటాం సో ఇక్కడ చెప్పిన పని అన్నప్పుడు బతాయా గయా కల్ బాయా గయా కామ్ ఖత్మ కియా క్యా ఖత్మ కియా క్యా యా పూరా కియా క్యా కల్ బతాయా గయా కామ్ ఖత్మ కియా క్యా యా పూరా కియా క్యా నేను చెప్పిన పని పూర్తి చేశావా డిడ్ యూ ఫినిష్ ది వర్క్ ఐ టోల్ యు ఎస్టే డిడ్ యూ ఫినిష్ ది వర్క్ ఐ టోల్డ్ యు ఎస్టర్డే నేను చెప్పిన పని పూర్తి చేశావా అగ్ల సెంటెన్స్ ఆ ఫైల్ తీసుకొనిరా నేను ఒక ప్యూన్కి చెప్తున్నాను లేదా అటెండర్కి చెప్తున్నాను ఆ ఫైల్ తీసుకొని రా ఆ ఫైల్ అన్నప్పుడు ఆ అంటే వహ్ వహ్ అంటే అది అతడు ఆమె ఆ ఒక థింక్ యూజ్ చేసినా లేదా ఒక మనిషికి యూజ్ చేసిన మనం అది అతడు అన్నప్పుడు వహ్ అని యూజ్ చేస్తాము ఆ ఆమె అన్న కూడా వహ్ ఆ ఫైల్ అన్నప్పుడు వహ్ ఫైల్ తీసుకురా లావో సింగిలర్లో లావో అది తీసుకురండి అన్నాను అనుకోండి అనుకోండి ఆయే లే అయ్యే ఒక ఫైల్ లే అయ్యే ఆ ఫైల్ తీసుకురండి ఓ ఫైల్ లావో ఆ ఫైల్ తీసుకురా వాహ కితాబ్ లావో ఆ బుక్ తీసుకురా ఓ పెన్ లావో కలం లావో ఆ పెన్ తీసుకురా యా మేరే थोड़ा కాఫీ లావు నా గురించి కొంచెం కాఫీ తీసుకురా మేరే लिए తోడా కాఫీ లావు యా चाय లావు ఏదైనా తీసుకుని రా అన్నప్పుడు అంటే తీసుకోవడం లానా అంటాము తీసుకుని రా అన్నప్పుడు సింగలర్లో లావు యా ఆవు దోనోమ్ సయే జోబీ మనకరీ ఇస్తమాల్ కర్సక్తే హే బ్రింగ్ దట్ ఫైల్ బ్రింగ్ దట్ ఫైల్ ఆ ఫైల్ తీసుకొని రా సరే మేనేజర్ పిలిచారు వెళ్ళాము ఆయన ఏదో చెప్తున్నారు ఏమని ఈమెయిల్ చెక్ చేయు వెళ్ళాము ఆఫీస్కి వెళ్ళాలంటే ఇమెయిల్ చెక్ చేయ ఈమెయిల్ ఈమెయిల్ అంటాము చెక్ చేయడాన్ని జాంచ్ కర్ణ అంటాం ఇక్కడ ఏంటి చెక్ చెయ్యు అని సింగ్లర్లో చెప్తున్నారు జాంచ్ ఏమెయిల్ జాంచ్ ఏ చెక్ చేయు లేదా యాజ్ యూజువల్ చెక్ కీజిఏ చెక్ని ట్రూ ట్రాన్స్లేట్ చేసి చెక్ అనేసి కీజీఏ చేయండి ఈమెయిల్ జాన్చియే ఈమెయిల్ చెక్ చేయు ఈమెయిల్ చెక్ కీజియే ఈమెయిల్ చెక్ చేయండి చెక్ ది ఈమెయిల్ చెక్ ది ఈమెయిల్ నెక్స్ట్ మనకి ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఇది రేపట్లోగా కంప్లీట్ అయిపోవాలని చెప్తున్నారు ఒక పని ఇచ్చారు అది పూర్తి అయిపోవాలి రేపట్లోగా దాన్ని ఎలా చెప్తాం ఈ అన్నప్పుడు ఇస్ లేదా యాహన్ కూడా చెప్పవచ్చు యహ్ అంటే ఇది ఇతడు ఈమె ఈ అని వస్తుంది యహ్ అని చెప్పొచ్చు లేదా ఇస్ అని చెప్పొచ్చు చెప్పచ్చు సేమ్ ఇస్ ప్రాజెక్ట్ ఇస్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ రేపటి లోపు అన్నప్పుడు రేపటిని మనం కల్ అంటాం రేపు లేదా నిన్న అంటే టుమారో ఎస్టర్డే రెండు కూడా మనకి అని వస్తాయి కానీ హైతో చెప్పామంటే కనుక అది ఫ్యూచర్కి వస్తుంది లేదు తా తే తీల్ యూజ్ చేసి చెప్తే కనుక అది పాస్ట్లో వస్తుంది అంటే నిన్న అని అర్థాన్ని ఇస్తుంది కల్ థా అంటే నిన్న రోజు కల్ హే అంటే రేపు చూసారా కల్ అనేది రెండు రేపు నిన్న కూడా సో మనం చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రేపు చేద్దాం అంటే కల్ కరింగే నిన్న చేస్తాను కల్ కియాథా తాతీలు యూజ్ చేస్తే నిన్న అని హై యూజ్ చేస్తే రేపు అని ఈ విధంగా తీసుకుంటాము ఇస్ ప్రాజెక్ట్ కల్ కల్త హోనీ చహియే ఈ ప్రాజెక్ట్ రేపటి లోపలికి పూర్తయిపోవాలి దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్ బై టుమారో దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్ బై టుమారో రేపటికల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి ఏ కామ్ కల్ తక్ హోనీ చెయ్యే ఈ పని రేపటికి పూర్తి అయిపోవాలి తుమ్ తక్ ఆనా చెయ్యే నువ్వు రేపటికల్లా వచ్చేయాలి ఈ విధంగా చెప్పచ్చు అగ్లా వాక్ ఈరోజు మీటింగ్ ఏ టైంకు నేను లేటుకెళ్ళాను ఆఫీస్కి నాకు తెలియదు మీటింగ్ ఉంది ఏ టైంకి అని అడుగుతున్నాను ఈరోజు అన్నప్పుడు ఆజ్ ఆజ్ అంటే ఈరోజు మీటింగ్ బైటెక్ అంటాం మీటింగ్ అంటే బైటక్ అంటాము ఇప్పుడు మీటింగ్ అనేది స్త్రీలింగ్ ఆజ్కి బైటక్ ఈరోజు మీటింగ్ కితనే బజే ఏ టైంకు టైంని మనం బజ్నా అంటే మ్రోగింది అని చెప్తాం చెప్తామన్నమాట అండి ఒంటి గంట కొట్టింది రెండు కొట్టింది అంటే రెండు మ్రోగింది మూడు మ్రోగింది అని అద్దంలో బజ్నా అని చెప్తాము ఆజ్కి బయట కితనే బజే ఈరోజు మీటింగ్ ఏ టైంకు ఆజ్కి బయటకు కితనే బజే వాట్ టైమ్ ఈజ్ టుడేస్ మీటింగ్ వాట్ టైమ్ ఈజ్ టుడేస్ మీటింగ్ ఈరోజు మీటింగ్ ఏ టైంకు అగల ఈరోజు మీటింగ్లో ఏం జరిగింది నేను మీటింగ్కి అటెండ్ కాలేకపోయాను నాకు అక్కడ తెలుసుకోవాలి ఏం జరిగిందని ఎలా అడుగుతాను ఈరోజు మీటింగ్ అంటే సేమ్ ఆజ్కి బైటక్ ఆజ్కి బైటక్ లో అన్నప్పుడు మే మే క్యా హువా ఏం జరిగింది క్యా క్యాహువా ఆజ్కి బైటక్మే క్యాహువా ఈరోజు మీటింగ్లో ఏం జరిగింది ఈరోజు మీటింగ్లో ఏం జరిగింది ఆజ్కి బైటక్మే క్యాహువా ఏదైనా సరే మనం ఏం జరిగింది అంటాం కదా వాట్ హ్యాపెండ్ దాన్ని మనం క్యాహువా అని చెప్పొచ్చు సడన్గా అనుకోకుండా వెళ్తాం అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు మనం అడుగుతాం అరే వాట్ హ్యాపెండ్ సేమ్ క్యాహువా అరే క్యాహువా ఏం జరిగింది ఈ విధంగా మనం అడగచ్చు ఆస్కి బయటకు మే హువా ఈరోజు మీటింగ్లో ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ ఇన్ టుడేస్ మీటింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ టుడేస్ మీటింగ్ ఈరోజు మీటింగ్లో ఏం జరిగింది మీటింగ్కు అటెండ్ అవ్వాలి మీటింగ్ టైం అయిపోతుంది నేను అటెండ్ అవ్వాలి మీటింగ్ని బయటకు అన్నాము ఇక్కడ కు అన్నప్పుడు మే అంటే మీటింగ్లో మీటింగ్కు బయటకు మే అటెండ్ అవ్వడాన్ని షామిల్ హోనా అంటాం హాజరవట హాజరవ్వడాన్ని షామిల్ హోనా అంటాము అటెండ్ అవ్వాలి షామిల్ హోనీ చహియే అవ్వాల్సి ఉంది హోనీ హే యా హోనీ హోనీ హే అంటే అవ్వాలి అని హోనీ చహి అంటే అవ్వాల్సి ఉంది అని మే షామిల్ హోనీ చహియ్యే మీటింగ్కు అటెండ్ అవ్వాల్సి ఉంది మే షామిల్ హోనీ చెయ్యే ఆఫీస్కి అటెండ్ అవ్వాల్సి ఉంది మే షామిల్ హోనీ చెయ్యే పెళ్ళికి అటెండ్ అవ్వాల్సి ఉంది కుచ్ దావత్ మే షామిల్ హోనీ చెయ్యి అంటే ఏదో ఒక పార్టీకి అటెండ్ అవ్వాల్సి ఉంది హాజరవ్వడాన్ని షామిల్ హోనా అంటాము ఇట్ షుడ్ బి అటెండ్ ది మీటింగ్ ఇట్ షుడ్ బి అటెండ్ ది మీటింగ్ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది అగలా మీటింగ్కు అటెండ్ అయ్యావా ఈరోజు మీటింగ్ జరిగింది నేను రాలేదు నువ్వు అటెండ్ అయ్యావా ఎలా అడుగుతాము మీటింగ్ కో అంటే బైటక్ మే అటెండ్ అవ్వడానికి మనం చెప్పుకున్నాము షామిల్ హోనా అన్నాం ఇప్పుడు అయ్యావా అంటే మీటింగ్ అయిపోయింది నువ్వు అయ్యావా లేదా అని అడుగుతున్నాము హువా క్యా హువా క్యా బైటక్ మే షామిల్ హువా క్యా మీటింగ్లో అటెండ్ అయ్యావా నువ్వు డిడ్ యూ అటెండ్ ది మీటింగ్ డిడ్ యూ అటెండ్ ది మీటింగ్ మీటింగ్ పూర్తి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మీటింగ్ ఈరోజు మీటింగ్ దాన్ని ఏమైనా చెప్తాం బైటక్ మీటింగ్ అంటే బైటక్ పూర్తయిపోవడాన్ని పూరా హోనా అనొచ్చు యా హోనా అనొచ్చు కత్ము కత్ కాదండి కత్మ కత్మ హోగయి బైటక్ కత్మ హోగయి యా పూరా హోగయి మీటింగ్ పూర్తయిపోయింది ద మీటింగ్ ఈజ్ ఓవర్ ద మీటింగ్ ఈజ్ ఓవర్ అగల సెలవు తీసుకోవాలి ఈరోజు నాకు ఏదో ఉంది నేను సెలవు తీసుకోవాలి నా కలిగ్తో చెప్తున్నాను సెలవు అంటే చుట్టి అంటాం హాలిడే యా లీవ్ రెండింటినీ కూడా మనం చుట్టి అంటాం సెలవు తీసుకోవాలన్నప్పుడు చుట్టి లేని హే చుట్టి లేని హే మే చుట్టి లేని హే నేను సెలవు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే చుట్టి అనేది స్త్రీలింగ్ అందుకే లేని అన్నాము చుట్టి లేని హే సెలవు తీసుకోవాలి హ్యావ్ టు టేక్ లీవ్ హ్యావ్ టు టేక్ లీవ్ సెలవు తీసుకోవాలి అగల ఈరోజు ఆఫీస్కి సెలవు ఈరోజు ఆఫీస్కి సెలవు ఉంది హాలిడే ఉంది ఈరోజు అంటే ఆజ్ ఆఫీస్ అంటే దఫ్తర్ ఆఫీసుకు అన్నం కనుక దఫ్తర్కు ఆజ్ దఫ్తర్కు చుట్టి హే సెలవు సెలవు చెప్పాను కదండి లీవ్ అయినా హాలిడే అయినా కూడా చుట్టి అంటాం ఆజ్ దఫ్తర్కు చుట్టి హే ఈరోజు ఆఫీస్కు సెలవు లేదా ఆజ్ స్కూల్కే లీయే చుట్టి హే స్కూల్కి సెలవు టుడే ఏ హాలిడే ఇన్ ది ఆఫీస్ టుడే ఏ హాలిడే ఇన్ ది ఆఫీస్ ఇన్ ది ఆఫీస్ అని ఎందుకన్నానంటే స్టాఫ్ అంటే ఆ కొలికి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లేదు ఆ ఆఫీస్తో నాకు సంబంధం లేదు నేను చెప్తున్నాను సెలవు అన్నప్పుడు ఫర్ ది ఆఫీస్ అని చెప్తాను టుడే ఈజ్ ఏ హాలిడే ఫర్ ది ఆఫీస్ యా ది ఆఫీస్ బోతా సేమ్ అగ్ల సెంటెన్స్ ఈరోజు కాస్త పని ఎక్కువగా ఉంది ఈరోజు అంటే ఆజ్ పనిని మనం కామ్ అంటాం కాస్త అంటే కొంచెం తోడి కొంచెం అంటే తోడి జాదా హే ఎక్కువగా ఉంది ఆజ్ కామ్ తోడి జాదా హే ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది ఆజ్ ధూప్ తోడి జాదా హే ధూప్ అంటే ఎండ ఆజ్ ధూప్ తోడి జాదా హే ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కామ్ తోడి జాదా హే పని ఎక్కువగా ఉంది ఈ విధంగా చెప్పొచ్చు టుడే దెర్ ఇస్ టూ మచ్ వర్క్ టుడే దెర్ ఇస్ టూ మచ్ వర్క్ ఈరోజు కాస్త పని ఎక్కువగా ఉంది అగ్ల సెంటెన్స్ ఆఫీస్ నుండి రావడానికి లేట్ అవుతుంది నాకు కొంచెం పని ఎక్కువ ఉంది కదా ఆజ్ దఫ్తర్మే తోడా కామ్ జాదా హే నాకు పని ఎక్కువగా ఉంది కదా సో రావడానికి లేట్ అవుతుంది దఫ్తర్ సే ఆనేమే చెప్పాను కదా దఫ్తర్ దఫ్తర్ నుండి అన్నప్పుడు సే దఫ్తర్ సే రావడానికి ఆనేమే యా ఆనేకేలియే ఆనేకేలియే ఆనేమే రెండు యూస్ చేయొచ్చు దఫ్తర్సే ఆనేమే దేర్ దేర్ అంటే ఆలస్యం హోజాయిగి అవుతుంది దఫ్తర్సే ఆనేమే దేర్ హోజాయిగి యా ఆనేకేలియే దేర్ హోజాయిగి ఆఫీస్ నుండి रावणानी लेट आउ तूी दफ्तर जाने के लिए देर हो जाएगी ऑफिस की वेलेंदू को लेट आउ आने के लिए देर हो जाएगी बच्चे दुकू लेट आउ It इट विल बी लेट कमिंग office. ऑफिस इट विल बी लेट कमिंग office. ऑफिस बस आज के लिए इतनी काफ़ी है और भी है सेंटेंसेस दूसरा वीडियो में आएगा बस देखते रहिए अगर आपको कोई डाउट्स आई तो प्लीज़ चैनल को सब्सक्राइब करके कॉमेंट बॉक्स में पोस्ट कीजिए ఈ రోజు ఇంతే సెంటెన్సెస్ ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో వస్తాయి చూస్తూ ఉండండి ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి అదేవిధంగా ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అయ్యే స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే ఈ స్క్రీన్ పైనస్తున్నటువంటి నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సెషన్ మే ఫిర్ మింగే తబ్ తక్ దేక్తే రయ్యేగా एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माई चैनल प्लीज़ लाइक कीजिए और सब्सक्राइब कीजिए अगर यूजफुल हो तो वीडियो उपयोग करेंगे अन और शेयर भी कीजिएगा धन्यवाद नमस्ते